శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వైష్ణవాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. శ్రీకృష్ణ తత్వాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన శ్రీ ప్రభుపాద భక్తి వేదాంత స్వామి స్థాపించిన అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ పరమాత్ముడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి మహాభిషేక పూజలతో ఆరాధించారు. 32 అక్షరాల మహో మంత్రోచ్చరణతో సంకీర్తనలు ఆలపిస్తూ శ్రీకృష్ణ స్మరణతో తన్మయులయ్యారు. ఇస్కాన్ మందిరాల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక పూజలతో రాధాకృష్ణుల విగ్రహాలను సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే పండుగలలో ఒకటి శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ పర్వదినాన్నే కృష్ణాష్టమి, గోకులాష్టమి, ఇంకా అష్టమి రోహిణి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం కృష్ణపక్షంలోని అష్టమ తిథి రోహిణి నక్షత్రంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఈ ఏడాది ఆగస్టు 26న కన్నయ్యను పూజించుకోవాలని చెబుతున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి ఏ విధమైన పూలతో పూజించి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణ ఇతిహాసాల్లో శ్రీకృష్ణుడిది విశిష్ట స్థానం. అత్యంత క్లిష్ట సమయంలో అర్జునుడికి భగవంతుడైన శ్రీకృష్ణుడు బోధించిన వేద ఉపనిషత్తుల సారం, వ్యక్తిత్వ వికాస పాఠాలు భగవద్గీతగా ప్రాచుర్యం పొందాయి. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల ప్రగాఢ విశ్వాసం. కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము. ఆత్మస్వరూపం ఇందులో ముఖ్యాంశాలు. భగవద్గీత హిందూ మతంలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. గోకులాష్టమి రోజు భక్తులు వారి ఇళ్లను అలంకరిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు. అయితే జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుణ్ణి నీలం రంగు పుష్పాలతో పూజిస్తే కృష్ణుడి సంపూర్ణమైన అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయని, అలాగే తులసీదళాలంటే నల్లనయ్యకు మహాప్రీతి కాబట్టి జన్మాష్టమి నాడు స్వామివారిని తులసీదళాలతో ఆరాధించినా ఆయన సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తోందని భక్తులు విశ్వసిస్తారు.